వెల్కమ్ టు రామోస్ టీవీ. జిల్లా ఎన్నికల అధికారి అనంతపురం తరపు నుంచి ఈరోజు నామినేషన్ ప్రక్రియ మరియు ఎలక్షన్ ఎక్స్పెండిచర్ గురించి విస్తృతంగా జిల్లా ప్రజలకి, మీడియా మిత్రులకి, అందరికీ తెలియచేద్దామని అనుకున్నాము. పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ఏఆర్ఓగా డిఎం సివిల్ సప్లైస్ వారు ఉన్నారు. ఆయన నామినేషన్ ప్రక్రియ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అలాగే జిల్లాలో ఎక్స్పెండిచర్ని జాయింట్ కలెక్టర్ గారు చూస్తూ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ మరియు వివిధ బృందాలు, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అని బృందాలు ఆల్రెడీ ఏర్పాటు అయినాయి. దాని గురించి జాయింట్ కలెక్టర్ గారు చెప్తారు. మొట్టమొదటిగా డిఎం సివిల్ సప్లైస్ గారు ఏఆర్ఓ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీస్ నామినేషన్స్ గురించి మాట్లాడతారు. ఎక్స్పెండిచర్ సంబంధించి మనకి 16 తారీఖు మార్చి నెలలో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎలక్షన్ బోర్డ్ మొదలైంది కాబట్టి ట్రైనింగ్ పర్మిషన్ ప్రకారంగా మనం ఎక్స్పెండిచర్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసాము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. సో ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కూడా ఎక్స్పెండిచర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అనౌన్స్మెంట్ నుంచి కెండిడేట్ కి నామినేషన్ అయిన వరకు వాళ్ళు కూడా ఎక్స్పెండిచర్ బుక్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ఐటమ్స్ కూడా కవర్ చేస్తూ ప్రతి ఒక్క ఐటమ్ కి క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఏవైతే కావాలి, ఏవైతే ఐటమ్, చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్ వరకు అన్ని కూడా కవర్ చేస్తూ ప్రతి ఒక్క ఐటమ్ కి రేట్ చార్ట్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది. సో రేట్ చార్ట్ కూడా అందరికి ఆర్ఓసి కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఆ రేట్ చార్ట్ ప్రకారంగా ఏవైతే క్యాంపెయిన్ లో సపోజ్ పంప్లెట్ కానివ్వండి, పోస్టర్స్ కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, ఏవైతే వాళ్ళు యూస్ చేస్తున్నారో దానికి కూడా ఎక్స్పెండిచర్ బుక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాబట్టి నామినేషన్ నుంచి అట్లీస్ట్ 1 డే ముందు వరకు ఖచ్చితంగా ఫైల్ నామినేషన్ ఫైల్ చేసిన క్యాండిడేట్ ద్వారా ఒక కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆ కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆయన సొంత పేరుతో చేసుకోవచ్చు, కానీ సొంత పేరుతో సహా ఆయన ఎలక్షన్ ఏజెంట్ పేరుతో జాయింట్ అకౌంట్ కూడా ఫామ్ చేసుకోవచ్చు. కానీ ఆయన సొంత పేరుతో సహా ఫ్యామిలీ పేరుతో అకౌంట్ ఓపెన్ చేయడానికి లేదు కాబట్టి అకౌంట్ షుడ్ బి ఓపెన్ అట్లీస్ట్ 1 డే బిఫోర్ ద ఫైలింగ్ ఆఫ్ నామినేషన్. దాంట్లో నామినేషన్ నుంచి ఏవైతే ఖర్చు వాళ్ళు చేస్తారో కన్సర్న్ క్యాండిడేట్ అంత ఖర్చు కూడా ఆ కన్సర్న్ అకౌంట్ నుంచి కూడా విత్డ్రా కానీ డిపాజిట్ కానీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఫైల్ చేసినప్పుడు మేము 3 రిజిస్టర్స్ క్యాండిడేట్ కి ఇస్తాము. ఫైల్ చేసిన క్యాండిడేట్ కి, నామినేషన్ ఫైల్ చేసిన క్యాండిడేట్ కి 3 రిజిస్టర్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఒకటి డే టు డే రిజిస్టర్ ఉంటాయి, ఒకటి కేష్ రిజిస్టర్ ఉంటుంది, ఒకటి బ్యాంక్ రిజిస్టర్ ఉంటుంది. ఈ 3 రిజిస్టర్స్ లో కూడా పే నెంబర్ వాడకం సర్టిఫై చేసి ఆవకాలు ఇస్తారు. సో దాంట్లో పార్లమెంటరీ గారు సంబంధించి కలెక్టర్ గారు ఆవు కాబట్టి అదేవిధంగా ఏసీ లెవెల్ కన్సర్న్ ఆవు కూడా ఆ విధంగా రిజిస్టర్స్ వాళ్ళకి హెండ్ ఓవర్ చేస్తారు. ఆ రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్క క్యాంపెయిన్ యాక్టివిటీకి వాళ్ళ వద్ద ఖర్చు బుక్ చేయాలి. దానికి ఒక షేడ్ అబ్జర్వేషన్ రిజిస్టర్ మా దగ్గర ఉంటుంది. మన టీమ్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఏవైతే వస్తారో, మనకి సీనియర్ ఆఫీసర్ ఏవైతే వస్తారో ఎలక్షన్ కమిషన్ నుంచి అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా షేడ్ అబ్జర్వేషన్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. దీనికి తర్వాత రీకన్సిలేషన్ యాక్టివిటీ జరుగుతుంది. సో రీకన్సిలేషన్ కి వచ్చేసరికి మొత్తం నామినేషన్ నుంచి పోలింగ్ వరకు మినిమం 3 టైమ్స్ దే షుడ్ సెట్ టుగెదర్. దాంట్లో కూడా మినిమం 3 డేస్ గ్యాప్ ఉండాలి. సో కూర్చొని వాళ్ళు షేడ్యూల్ రిజిస్టర్, అదేవిధంగా అకౌంట్ రిజిస్టర్ రెండు కూడా మ్యాచ్ చేస్తారు. దాంట్లో ఏదైనా తేడా ఉంటే ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ గారు 6 వారికి ఇంటిమేట్ చేస్తారు. 6 వారు ఇంటర్ నోటీస్ ఇష్యూ చేసుకొని దానికి ఎక్స్పెండిచర్ కోఆపరేట్ చేస్తారు. సో ఈ విధంగా మనకి ఎక్స్పెండిచర్ బుకింగ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి స్టాక్ క్యాంపెయినర్ సంబంధించి ఏదైనా పెద్ద స్టాక్ క్యాంపెయినర్ అపాయింట్ చేస్తారు. సీఎం నుంచి మనకు కమ్యూనికేషన్ వస్తాయి. ఆ స్టాక్ క్యాంపెయినర్ సంబంధించి 50% ఎక్స్పెండిచర్ పార్టీ అకౌంట్ తో కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆరో గారు క్యాండిడేట్ సింబల్ అలాట్మెంట్ అయిపోయినాక ఇమీడియట్ గా ప్రతి ఒక్క క్యాండిడేట్స్ ఈ అంత ప్రక్రియ కూడా అక్కడ క్యాండిడేట్స్ మీటింగ్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన సైమల్టేనియస్ ఎలక్షన్ కాబట్టి దాంట్లో ఏసీ లెవెల్లో ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న క్యాండిడేట్ సంబంధించి 40 లాక్స్ ఇస్ ద లిమిట్ అండ్ పీసీ స్థాయిలో ఎంపీ క్యాండిడేట్ సంబంధించి 95 లాక్స్ ఇస్ ద లిమిట్ ఫర్ ద ఎక్స్పెండిచర్. అదే ఈసీ ద్వారా నోటిఫై చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎస్ ఆఫ్ నౌ వీఆర్ కలెక్టింగ్ డైలీ ఫార్మ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాము. C1 ఫార్మ్, ఆ C1 ఫార్మ్ ద్వారా మాకు కంట్రోల్ నుంచి ఈసీ లెవెల్ కంట్రోల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ కంట్రోల్ నుంచి కూడా ఎక్స్పెండిచర్ సంబంధించి రిపోర్టింగ్ కూడా అంతా కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో ఇంకొకటి పేడింగ్ సంబంధించి ఏవైతే ఐటమ్స్ ఉంటాయో, ఎందుకంటే మీడియా సంబంధించి కాబట్టి దానికి ఎంసీఎంసీ టీమ్ కూడా ఏర్పాటు చేశాము. పేడింగ్ సంబంధించి ఏదైనా మనకి కంప్లీట్ వస్తే ఎనీ ఐటమ్ ఐడెంటిఫై అవుతే ఎంసీఎంసీ టీమ్ వాళ్ళు పేడింగ్ సర్టిఫై చేస్తారు. కన్సర్న్ పేడింగ్ సంబంధించి కూడా ఎక్స్పెండిచర్ కూడా ఆ కన్సర్న్ క్యాండిడేట్ అకౌంట్ లో పార్టీ అకౌంట్ లో బుక్ చేయడం జరుగుతుంది.
ఓకే, సో ఇందులో చూసుకుంటే ఓవరాల్ 220 కంప్లైంట్స్, ఇందులో 33 డ్రాప్ అయినాయి, 187 కరెక్ట్ అని అనుకున్నారు, దాని మీద యాక్షన్ తీసుకున్నారు. ఎక్కువ మనకు కంప్లైంట్స్ కళ్యాణ్ దుర్గం నుంచి వచ్చాయి 40, నెక్స్ట్ అనంతపురం అర్బన్ 36, తర్వాత తాడిపత్రి 35. ఇందులో సమయం చూసుకుంటే అంటే 100 నిమిషాల లోపల దీన్ని మనము రిడ్రెస్ చేయాలి. అట్లా చూసుకుంటే యావరేజ్ జిల్లాది 26 నిమిషాలు 51 సెకండ్స్ లో రిడ్రెస్ అవుతున్నాయి. 169 కేసులు 100 నిమిషం లోపల ఆయింది, అంటే ఇది స్టార్టింగ్ లాగిన్ ఇచ్చినప్పుడు కొన్ని అప్పుడు కొన్ని క్లియర్ చేయలేదు. ఇప్పుడు నేను దాన్ని ఏం చేయలేను అంటే అది అప్పటికి అయిపోయింది. ఇప్పుడు రాబోయేవి ఇన్ టైం చేసుకుంటూ ఉంటే మన అక్యురసీ పర్సంటేజ్ పెరుగుతుంది. ఇందులో చూసుకుంటే కళ్యాణ దుర్గంలోనే 71% ఉంది, కాకపోతే మిగతా అనంతపురం అర్బన్ గుంతకల్ సింగనమల 100% ఉంది. అంటే వారం క్రితం నేను జాయిన్ అయినప్పుడు అక్యురసీ 84% ఉండేది, ఇప్పుడు 90% అయింది. అట్లా ఎక్కువ మనము ఇన్ టైం చేసేటప్పటికి రాదు. ఇందులో ఏజెన్సీ సీజర్స్, ఇంటర్సెప్టెడ్ సీజర్స్ అని ఉంటుంది. మీకు తెలుసు ఒక పెద్ద క్యాచ్ జరిగింది, సో గోల్డ్ అండ్ సిల్వర్ అది ఇన్కమ్ ట్యాక్స్ వారు నోటీస్ ఇచ్చారు, ఆ ఇన్వెస్టిగేషన్లో ఉంది. సో ఇంటర్సెప్టెడ్ సీజరు 29 కోట్లు 21 లక్షలు ఉన్నాయి, అదే ఏజెన్సీ సీజరు 1,15 లక్షలు ఉంది. దిస్ ఇస్ గుడ్ ఎనఫ్. అండ్ ఇంకా కూడా ఇక్కడికి ఆగకుండా గేరప్ చేయమని చెప్పడం జరిగింది. సింగనమలలో మాకు తక్కువ ఉన్నాయి సీజర్స్, ఎందుకంటే ఇది నియర్ టు హెడ్ క్వార్టర్స్ ఉండడం వలన ఆన్ ద వే ఈ ట్రాకింగ్లో, అంటే ఈ వేలో ఉన్నప్పుడు ఇంటర్సెప్షన్ అవుతుంది కాబట్టి ఆ కాన్స్టిట్యుయెన్సీకి బుక్ చేయలేకపోయినా ఆ టీమ్కి యాజ్ అ డిస్ట్రిక్ట్ యూనిట్ నంబర్స్ చాలా ర్యాపిడ్గా గేరప్ చేయడం జరిగింది. నేను ఎస్పీ గారు అందరికీ అలర్ట్ కూడా చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ కూడా మీకు ఇస్తాను. ఏఆర్ఓ ఫర్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అండ్ కేతన్ గారు జాయింట్ కలెక్టర్ నోడల్ ఆఫీసర్ ఫార్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్. ఈ రెండులో ముఖ్యంగా మీకు ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే రెండు దాంట్లో నామినేషన్ ప్రక్రియ మరియు ఎక్స్పెండిచర్లో క్యాండిడేట్స్ మరియు పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఏజెంట్స్ ఒక భాగస్వామ్యం చాలా ఉంది. అంటే మీరు నామినేషన్ అంటే ఒక 13 రకాల డాక్యుమెంట్స్ మీరు తీసుకురావాలి, అన్ని పూర్తి స్థాయిలో ఉంటే మేము అక్సెప్ట్ చేస్తాం, ఎవరిని కూడా రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి రాకూడదు, అలా మాకు కోఆపరేట్ చేయాలి. అక్కడ ఒక హెల్ప్ డెస్క్ పెడతాము, హెల్ప్ డెస్క్ పెట్టి వచ్చిన వెంటనే అక్కడ చెక్ లిస్ట్ కూడా ఇస్తాం, ఇవన్నీ ఇచ్చారు ఇవి ఇవ్వలేదు. ఇక్కడే కాదు అన్ని 8 ఆరో కాన్స్టిట్యుయెన్సీ అంటే అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అలా చేస్తా ఉన్నాం. విల్ బి గైడింగ్ యూ బట్ వీ కాంట్ డూ యువర్ వర్క్, మీరు చేయాల్సిన వరకు మీరు చేయాలా. డిక్లరేషన్, క్రిమినల్ ఐటిల్స్ ఇన్సిడెంట్స్ ఉంటే డిక్లరేషన్ ఇవ్వాలి, చేయమని గుర్తు చేస్తాము, ప్రొయాక్టివ్గా ఒకటిసారి కాదు రెండుసారి చెప్తాము, బట్ మీరు ఆ వర్క్ని కంప్లీట్ చేసుకోవాలి. సో దట్ జిల్లాలో ఏది కూడా మనం రిజెక్ట్ చేశాము అనే పరిస్థితి రాకుండా చూసుకోమని కోరుతున్నాం. అలాగే నామినేషన్కి టైం ఉంది 11 నుంచి 3 గంటలు, మరి ముఖ్యంగా చివరి రోజు అవుతుంది, ఎందుకంటే 3 గంటల తర్వాత 1 సెకండ్ అంటే ఆరో చేంబర్ బయట కూడా ఒక ఎలక్ట్రానిక్ క్లాక్ పెట్టాం. ఇది అన్ని కాన్స్టిట్యుయెన్సీ కూడా చెప్పడం జరిగింది. ఆ సెకండ్ మారితే మీరు తలుపు ఓపెన్ చేసి లోపల లేరంటే అది తీసుకోవడానికి లేదు, ఇది ఈసీఐ గైడ్లైన్స్. దయచేసి టైం కూడా మేనేజ్ చేయమని కోరుతున్నాను. అలాగే ఈ ముహూర్తము అలా కూడా చూసి వచ్చేవారు ఉంటారు, బట్ ఈ టైంని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. ఎందుకంటే కరెక్ట్ 3 o'clock అయినప్పుడు చివరి రోజు మరి ముఖ్యంగా 6 లేచి వెళ్ళిపోతారు, దట్ ఈస్ ది గైడ్ లైన్. ఎక్స్పెండిచర్ కూడా వచ్చినప్పుడు ఏంటంటే చాలా రకరకాల రిజిస్టర్స్ ఉన్నాయి, అవి రెగ్యులర్గా ఎవరో ఒకరు నింపుతూ ఉండాలి. మన అధికారులు కూడా బృందాలు కూడా ఉంటాయి, మీ వెనుకబడి ఉంటారు, వారు కూడా బుక్ చేస్తూ ఉంటారు. బుక్ చేసినప్పుడు మీకు నోటీస్ ఇస్తారు, మీకు తర్వాత మార్పులు చేర్పులు లేదండి ఇది ఇట్లా కాదు, ఇది మాకు సంబంధించింది కాదు,
ఇది యు వాంట్ సమ్ కరెక్షన్స్. అక్కడ కూడా ఈ సమన్వయం అంటే కోఆపరేషన్ ఫ్రమ్ యువర్ సైడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మరీ ముఖ్యంగా ఎక్స్పెండిచర్ గురించి ప్రజలు, జిల్లా ప్రజలు దీని గురించి అవగాహన పెంచుకోవడం కూడా చాలా ముఖ్యం. అంటే దేనికి ఏ రేటు, ఒక క్యాప్ అంటే దానికి ఒక రేటు ఉంది. అది జాయింట్ కలెక్టర్ గారు కూడా ఒక కాపీ మీడియా మిత్రుడికి ఇష్యూ చేస్తారు, ద లిస్ట్ ఆఫ్ రేట్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు పెద్ద పార్టీ తరపున జరిగితే ఆ అకౌంట్ ఎవరి కింద, సో ఇవన్నీ మిస్ఇంటర్ప్రిటేషన్ కావచ్చు లేదా మీ నాలెడ్జ్ కరెక్ట్గా ఉండాలని ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. అలాగే ప్రజలందరికీ ఏమి కోరుతున్నానంటే, సి విజిల్ అని ఒక యాప్ ఉంది, అది మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ స్టోర్లో డౌన్లోడ్ చేసి, ఇస్ ఇట్ దేర్ ఇన్ ద యాపిల్ స్టోర్ ప్లే, యాపిల్ గూగుల్ ప్లే స్టోర్, ఓకే గూగుల్ ప్లే స్టోర్లో ఉంది, యాప్ ఒకసారి చెక్ చేసి అప్డేట్ చేయండి. గూగుల్ ప్లే స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ ఇంటి దగ్గర ఎవరో కరపత్రాలు పంచుతున్నారు, ఎక్కడైనా పోస్టర్స్ అతికించారు, ఇక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ జరుగుతూ ఉంది, ఇవన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేయండి. అంటే ఓన్లీ అధికార యంత్రాంగం మాత్రమే కాదు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లో ప్రజలకి కూడా ఎలక్షన్ కమిషన్ భాగస్వామ్యం ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా పాల్గొనండి, మా దృష్టికి తీసుకురండి, సో దట్ దాన్ని 100 నిమిషం లోపల మేము రెస్పాండ్ చేస్తాం. యాజ్ ఆన్ డేట్ జిల్లాలో 26 నిమిషాల్లో రిడ్రెస్ అవుతున్నాయి. మరి ఊరికే రిడ్రెస్ కాదు, క్వాలిటీ కూడా డబుల్ చెక్ లాస్ట్ వీక్లో చేసుకున్నాము. వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ గుడ్ డైరెక్షన్. వీఆర్ మేకింగ్ ఆల్ ఆర్ ఎఫర్ట్స్, అన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అండ్ ఆల్ ఆర్ యాక్టివ్ అండ్ ప్లీజ్ కోఆపరేట్ అండ్ హెల్ప్ అస్ ఇన్ టేకింగ్ ప్రాపర్ యాక్షన్స్. అలానే మీడియా మిత్రులు కావచ్చు, ప్రజలు కూడా కావచ్చు, సోషల్ మీడియా అని ఒకటి ఒక కొత్త ప్లాట్ఫామ్ 5 సంవత్సరం క్రితం ఉండేది కాదు, అంత ఉండేది కాదు, బహుశా నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత వచ్చి ఇంకా ఎట్లా మారుతుంది మాకు తెలియదు. ఏదైనా విషయాలు చాలా క్విక్గా స్ప్రెడ్ అవుతుంది, అందులో నిజాంశాలు ఉన్నాయా లేదా అనేది దయచేసి చెక్ చేయమని కోరుతున్నాను. మీరు దయచేసి చెక్ చేసి ఎక్కడికేమని మీకు డౌట్ వస్తాయి, ప్రింట్ మీడియా ఉండొచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ఉండొచ్చు, మన కంట్రోల్ రూమ్ ఉంది, ప్రజలు కూడా మీరు అధికారిని సంప్రదించవలను. ఆర్ఓకి నంబర్ ఉన్నాయి, రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయికి నంబర్ ఉంది, జిల్లా స్థాయిలో నంబర్స్ ఉన్నాయి, మండలాల స్థాయిలో నంబర్స్ ఉన్నాయి. నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళేటప్పుడు ర్యాండమ్గా నంబర్ని డయల్ చేస్తున్నాను, 5 సార్లు చేశాను, 5 సార్లు కూడా కలిసింది. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ అవర్ ఆఫీసర్స్ ఆర్ అలర్ట్, దే ఆర్ టేకింగ్ ద కాల్స్. అడిగి ఒకటి కాక 2 సార్లు మీకు అర్థం కాకపోతే అడిగి క్లారిఫికేషన్ తీసుకొని తర్వాత రాయటమో తర్వాత మీరు సోషల్ మీడియా పెట్టడమో చేయండి. ఎందుకంటే అనవసరమైన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎన్నికల ప్రక్రియలో స్ప్రెడ్ కావడం మంచిది కాదు. ఇంకా చట్టపరంగా యాక్షన్ కూడా తీసుకోవచ్చు, ఎవరైనా అన్నెసరీ వాట్సాప్ లేదా సోషల్ మీడియాస్లో ట్రెండింగ్ చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు ఫలానా, అందులో నిజాంశాలు లేకపోతే చర్యలు కూడా మనం తీసుకోవచ్చు. అలాంటి తీసుకోవడానికి కూడా మేము 2 మాటలు మా దగ్గర ఉండదు. అలాంటి పరిస్థితి కూడా ఎవరు తీసుకురావద్దు అని కోరుతూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఇక్కడ ముగిస్తున్నాను. అన్లెస్ ఇది చూడండి, మున్సిపల్ కమిషనర్ గారు, యా గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, దిస్ వాస్ నాట్ ఇన్ మై నోటీస్. బేసికలీ ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు ఆ ఆఫీసర్స్ అట్లాంటి వాళ్ళు మార్చండి. అనదర్ థింగ్ వాట్ యు డూ, ఏం చేస్తారంటే జేసీ గారు, ఈ ఎఫ్ఎస్టీ టీమ్ని కొద్దిగా రొటేట్ చేయండి, ఒకే ప్లేస్లో ఒకడే ఉండకూడదు, ఓకే, రొటేట్ దెమ్, చేంజ్ ది కాంపోజిషన్ ఆఫ్ ద టీమ్, చేంజ్ ది పోలీస్మెన్. నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడాను, అది మనము ఉరవకొండలో చేశాము, వీల్ డూ ఇట్ ఫర్ అదర్ కాన్స్.